Hello everyone. World Health Organization every year March 3rd na manaki World Hearing Day ni conduct chestundi. Deeniki sambandhinchi Telangana state lo kuda ee sari March 2nd and 3rd na manaki konni programs ni awareness kosam teeskovastu unnaru. So prajalandarki kuda ee hearing sambandhinchi etuvanti problems unna kuda vallu munduku raavalana uddesham toti ee program ni conduct cheyadam jarugutundi. Mukhyanga Telangana state lo kuda chaala mandi doctors indittlo chaala free ga participate chestunnaru. Free of cost test lu andistu unnaru. So walkathonlu nirvahistu unnaru. So ee roju atuvanti doctors లో ఇద్దరు మన ముందు ఉన్నారు. వాళ్ళే డాక్టర్ శివ ప్రసాద్ గారు, అలాగే నాగేందర్ గారు. పేషెంట్స్ కి ఇచ్చే సూచనలు ఏంటి, ఇయర్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, పీడియాట్రిక్ అలాగే అడల్ట్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, చెవికి సంబంధించి వినికిడి సమస్యలకు సంబంధించి తెలుసుకుందాం. ఎవరికైతే ఈ చెవి సమస్యలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా టెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పిల్లలకి అలాగే అడల్ట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వీటిని ఏ విధంగా గుర్తించవచ్చు, అలాగే వీటికి వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈరోజు వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారనమాట. సో తెలంగాణలో ఫ్రీగా టెస్ట్లు చేయడం, దీనికి సంబంధించిన యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉన్నారు. మనతో పాటు ఈరోజు డాక్టర్ శివప్రసాద్ గారు ఉన్నారు, చీఫ్ ఆడియాలజిస్ట్. శివప్రసాద్ గారు, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టీంలో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి మార్చ్ 3rd ప్రపంచం మొత్తం కూడా వినికిడికి సంబంధించిన దినోత్సవంగా జరుపుతున్నారు. వరల్డ్ హియరింగ్ డే అంటారు. దానివల్ల దాన్ని ఎందుకు డబ్ల్యూహెచ్ఓ స్పెసిఫిక్గా స్పెసిఫై చేసింది అని అంటే, హియరింగ్ అనేది చాలామంది చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల హియరింగ్ ప్రాబ్లం వల్ల తర్వాత సీక్వెన్స్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. సో ఆ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు అనేది వర్కింగ్ ప్రొఫెషనల్స్, హియరింగ్ ఇండస్ట్రీలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ ప్రొఫెషనల్స్ అందరితో కలిసి ఒక డేని మార్చ్ 3rd వరల్డ్ హియరింగ్ డేగా అనౌన్స్ చేసి, ఆ వరల్డ్ హియరింగ్ డే రోజు స్పెసిఫిక్గా త్రూ అవుట్ వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం కూడా ఈ హియరింగ్ డేని ఒక పండగలా జరుపుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ప్రజల్లో వినికిడికి సంబంధించినంత వరకు అవగాహన తీసుకురావడం అనేది మెయిన్ ఉద్దేశం. ఈ ఉద్దేశంలో V6 వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి అందులో ప్రజల ముందుకు తీసుకొస్తున్నందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు V6 ఛానల్. సో ఈ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, డబ్ల్యూహెచ్ఓ నుండి అసోసియేట్ అవ్వడానికి త్రూ అవుట్ వరల్డ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అవేర్నెస్ యాక్టివిటీస్ క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది వచ్చేసి లైక్ యూనో సైక్లింగ్ అని, కొంతమంది పెయింటింగ్ కాంపిటీషన్, సింగింగ్ కాంపిటీషన్స్ అని చేస్తున్నారు. తెలంగాణ అసోసియేషన్ నుండి మేము ఏం చేసాము అని అంటే, రెండు యాక్టివిటీస్ చేస్తున్నాము. ఒకటి వాకథాన్ అనేది ఒకటి, రెండోది వచ్చేసి తెలంగాణ స్టేట్ అంతా కూడా వర్కింగ్ ప్రొఫెషనల్ దాదాపుగా 300 మంది కంటే ఎక్కువగా ఉన్నారు. సో ఈ 300 మంది కూడా తెలంగాణ స్పీచ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ అసోసియేషన్ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్లో హియరింగ్ టెస్టింగ్ అనేది తీసుకొచ్చాము. సో ఎవరైనా సరే హియరింగ్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే హియరింగ్ నార్మల్గా మీరు చెక్ చేయించుకోవాలన్నా కానీ నియర్ బై క్లినిక్కి వెళ్ళేసి, ఒక ప్రొఫెషనల్ క్లినిక్కి వెళ్ళేసి మీరు హియరింగ్ టెస్టింగ్ అనేది చేయించుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే తెలంగాణ అసోసియేషన్ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్ లోపల మీకు ప్రతి క్లినిక్ అనేది మెన్షన్ చేయబడి ఉంది. సో ఆ వెబ్సైట్ నుండి ఏ క్లినిక్ అయితే ఉంటుందో మీకు దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్ళేసి హియరింగ్ టెస్టింగ్ అనేది ఫ్రీగా చేయించుకోవచ్చు. సో దీనివల్ల ఏంటి అంటే, పబ్లిక్లో హియరింగ్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెన్స్ ఉంది అనేది జనాల దగ్గరికి తీసుకొని రావడం మా మెయిన్ ఇంటెన్షన్. హియరింగ్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా చిన్నపిల్లలు చెప్పుకోలేని పరిస్థితి, వాళ్ళకి ఆ సమస్య ఉందన్నది కూడా వాళ్ళకి తెలియదు. సో పీడియాట్రిక్ చూసుకుంటే పిల్లల్లో అసలు ఈ సమస్య వస్తుందా? ఫస్ట్ పిల్లల్లో వచ్చేసి దాదాపుగా ప్రతి 1000 మందిలో 3 to 4 kids అంటే పుట్టిన వాళ్ళు, పుట్టుకతో ఉన్న వాళ్ళు 3 నుండి 4 1000 మందిలో హియరింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఈ 3 to 4 members వచ్చేసి దాదాపుగా సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్, అంటే ఒక పర్సన్కి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్లో హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది.
సో డిఫరెంట్ కేటగిరీస్లో ఏంటి అని అంటే కొంతమందికి 30% ఉండొచ్చు ప్రాబ్లం, 40% ఉండొచ్చు, 50% ఉండొచ్చు, 70-80% ఉండొచ్చు. సివియర్ టు ప్రొఫౌండ్ అంటే 90-100% కూడా ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది. శివప్రసాద్ గారు, సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసిన అవేర్నెస్ ప్రోగ్రామ్ సంబంధించి సో తెలంగాణ స్టేట్లో రెస్పాన్స్ ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఓవరాల్గా త్రూఅవుట్ ప్రొఫెషనల్స్ ఉండి ఇప్పుడు మా ఓన్లీ ప్రొఫెషనల్స్తో కమ్యూనికేషన్ అవుతూ ఉన్నాము. సో ఈ కమ్యూనికేషన్లో వాకథాన్ కూడా చాలామంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇండివిజువల్ క్లినిక్స్, ప్రైవేట్ క్లినిక్సే మావన్నీ కూడా ఇండివిజువల్గా వర్క్ చేస్తూ ఉంటాము. బట్ ఒక కాజ్ గురించి మేమంతా కూడా ఒక దగ్గరికి రావడం జరిగింది. సో చూసారు కదా, హియరింగ్కి సంబంధించి పిల్లలు ముఖ్యంగా ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటికి కాజెస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి కూడా శివప్రసాద్ గారు మనకి చాలా కూలంకూషంగా చెప్పారని చెప్పుకోవచ్చు. అలాగే సో ఈ యాక్టివిటీస్లో భాగంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో పాటు వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్ గారు, ఇది ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది ముఖ్యంగా తెలంగాణ స్టేట్లో ఉన్న చిన్నపిల్లలకి. పేరెంట్స్ ఎటువంటి గైడ్లైన్స్ తీసుకోవాలో ఇప్పటికీ తెలియదు, వాళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుందని మేము అనుకుంటున్నాం. హలో నాగేందర్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో శివప్రసాద్ గారితో పాటు మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారు. సో ఇది తెలంగాణ స్టేట్లో ముఖ్యంగా ఈ సమస్య ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందని మేము అనుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మీరు ఎలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో అసోసియేట్ అయ్యారు, దానికి సంబంధించి? తెలంగాణలో మాది ఒక అసోసియేషన్ ఉందండి, దాని పేరు తెలంగాణ ఆడియాలజిస్ట్స్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ అసోసియేషన్. ఈ అసోసియేషన్ అనేది మాకు ఒక పేరెంట్ బాడీ ఉంది, ఇండియన్ స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్ అసోసియేషన్, మైసూర్ వాళ్ళది. సో మేమందరూ కలిసి ఆ మైసూరు ఇండియన్ స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్ అసోసియేషన్ కింద వివిధ రాష్ట్రాల్లో దాదాపు 20 బ్యాచెస్ దాకా ఉన్నాయి. మేమందరం కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి హియరింగ్ లాస్ మీద ఒక అవేర్నెస్ యాక్టివిటీ చేయడం కోసం వరల్డ్ హియరింగ్ డే అనే ప్రోగ్రామ్ని ఎవ్రీ ఇయర్ మార్చి 3rd చేయడం జరుగుతుంది. వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఆడియాలజిస్టులు కావచ్చు, ఇండివిజువల్ క్లినిక్స్ కావచ్చు, అసోసియేషన్స్ కావచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో రిజిస్టర్ అయ్యి దాంతోపాటు వాళ్ళ యొక్క థీమ్ ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది అన్నమాట. స్క్రీన్ టెస్ట్ యువర్ హియరింగ్ టుడే, రిహాబిలిటేట్ టెస్ట్ అండ్ స్క్రీన్ అని చెప్పేసి కొన్ని థీమ్స్ ఇస్తారు. ఆ థీమ్స్ని మనం ఫాలో అవుతూ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా దాన్ని రిజిస్టర్ చేసుకున్నాం. డాక్టర్, టీఎస్ఎల్పిఏ ప్రెసిడెంట్గా ఈసారి జరిగే యాక్టివిటీస్కి సంబంధించి కానీ ప్రజల్లో అవగాహన వచ్చేందుకు మీరు ఇచ్చే సూచన ఏంటంటారు? ఇంకా భవిష్యత్తులో కూడా చాలా కార్యక్రమాలు చేస్తాము. మాకు ఇయర్లీ ఒక 10-15 కార్యక్రమాలు ఉన్నాయి. మన ఆడియాలజీ ఒకటే కాకుండా మా దాంట్లో స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ అని కూడా ఉంది. స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ అంటే మాటలు రాని చిన్నపిల్లలు కావచ్చు, లేకుంటే స్ట్రోక్ వచ్చిన పెద్దవాళ్ళకు కావచ్చు, లేకుంటే వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కావచ్చు. కొంతమంది పిల్లలకి నత్తిగా పలుకుతుంటారు, మాట అనేది తడబాటు వస్తుంటుంది. కొంతమంది కొన్ని అక్షరాలు సరిగ్గా పలకలేరు, మిస్ఆర్టికులేషన్స్ అంటాము. వీటన్నిటి మీద డిఫరెంట్ మనకి ఇంటర్నేషనల్ డేస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టట్టరింగ్ అవేర్నెస్ డే, వరల్డ్ అఫేజియా డే, నెక్స్ట్ వరల్డ్ వాయిస్ డే, ఇలాంటివన్నీ మాకు వాటికి స్పెషాలిటీస్ స్పెషల్ డేస్ ఉన్నాయి. ఆ డేస్ సందర్భంగా మేము అవగాహన అవేర్నెస్ వాక్స్ కావచ్చు, లేకుంటే సెమినార్స్ కావచ్చు, వర్క్షాప్స్ కావచ్చు, ఎవ్రీ ఇయర్ మేము చేస్తున్నాము. పేషెంట్స్ కూడా వాటి మీద ఎలా దాన్ని ఆ సమస్యను అధిగమించాలి, ఎవరిని కలవాలి, స్పీచ్ థెరపీలో ఎలాంటి టెక్నిక్స్ మేము చెప్తాము అనేవన్నీ మేము చేస్తున్నాము. అవి కూడా ఎప్పటికప్పుడు మేము మా వెబ్సైట్ ఉంటుంది, www.taslpa.com ఉంటుంది. ఇంకా మా ఫేస్బుక్ పేజ్ ఉంటుంది, ఇవి ఎప్పటికప్పుడు ప్రజలు ఫాలో అవుతూ ఉండొచ్చు. మాది ఆఫీస్ నెంబర్ కూడా ఉంది, ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేసి మా సజెషన్స్ తీసుకోవచ్చు. మన తెలంగాణ వ్యాప్తంగా కూడా మా లిస్ట్ ఆఫ్ ఆడియాలజిస్ట్ డాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా మా వెబ్సైట్లో పెడుతున్నాము. అవి కూడా చూసుకొని మీకు దగ్గరలో ఉన్న ఆడియాలజిస్ట్ డాక్టర్ని, స్పీచ్ థెరపిస్ట్ని సంప్రదించి మీకు ఎటువంటి స్పీచ్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్, ఏ విధమైన బర్త్ నుంచి 0-100 ఇయర్స్ లోపల ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ సర్వీస్ చేయడానికి మేము ముందున్నాం. మా దగ్గర ఉన్న ఒక పెద్ద మనిషి 105 ఇయర్స్ ఆమె కూడా వచ్చి హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంది. చాలామందికి ఏంటంటే మా ఏజ్ అయిపోయింది, 90 ఇయర్స్ అయిపోయింది, మాది 80 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు మాకు ట్రీట్మెంట్స్ అనుకుంటారు. కానీ ఏజ్ అనేది ప్రాబ్లం కాదు, మనకి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఏజ్ అయిపోయిందని ఎక్కడ కూడా ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు. దీనికి కంప్లీట్గా కూడా మీరు ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ డాక్టర్ అని ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు కంప్లీట్ సొల్యూషన్ దొరుకుతుంది అనే ఒక ధైర్యంగా ఉండండి. మేము చూసుకుంటాం ఏ సమస్యకైనా పరిష్కారాన్ని. థ్యాంక్ యూ.
సో చూసారు కదా పెడియాట్రిక్ సంబంధించి అలాగే అడల్ట్స్లో ఈ ఇయర్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇయర్ లాస్ అవ్వడానికి కారణాలు, ట్రీట్మెంట్ కాజెస్ వీటన్నిటి గురించి విన్నాం కదా. సో అజాగ్రత్త చేయకండి, చాలా సెన్సిటివ్ పార్ట్ మన చెవి అని చెప్పుకోవచ్చు. సో మనం కనుక అజాగ్రత్తగా ఉండి నెగ్లెక్ట్ చేసామంటే అది పెద్ద సమస్యగా మారుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ మన గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి చేపడుతూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడైనా సరే సో నార్మల్ చెకప్ అనుకొని మీరు వచ్చి ఒక్కసారి మీ చెవికి సంబంధించి చిన్న టెస్ట్లు చేయించుకున్నారంటే సో ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు వెంటనే జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉంది. సో మీరు కూడా ఇయర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి ట్రీట్మెంట్కి సంబంధించి టెస్ట్లు ఇవన్నీ చేయించుకోండి. ఎందుకంటే మనకి ఇయర్ అనే ఆర్గన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సెన్సిటివ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా దీనికి సంబంధించిన టెస్ట్లు చేయించుకుంటే మంచిదంటున్నారు డాక్టర్స్. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్, స్టే ట్యూన్డ్.